కానీ బయట నువ్వు తాళాలు పగలు కొట్టడంతో దొరికిపోతుంటావు, నీ ఫింగర్ ప్రింట్స్ కొంతమందికి పోలీసులకు దొరుకుతాయి కాబట్టి దొరుకుతావు. దొంగతనం చేసి జైల్లోకి వచ్చి ఈసారి పోలీసులకు పట్టుపడకుండా ఉండాలంటే ఎలాగ చేయాలని ఆలోచిస్తుంటావా? లేదు సార్. ఎప్పుడు ఒకటే టైప్ చేస్తావా? నేను అట్లా కొత్త కొత్తగా నేను ఆలోచించుంటే నేను ఈ పోలీసు వాళ్ళకి కూడా దొరకపోతుంటే సార్. నేను చేయందని కూడా నన్ను అనవసరంగా చేస్తున్నారు కదని అదొకటే బాధ తప్ప సార్. సరే, జైలుకి వచ్చావు, జైల్లో నీకు అధికారులు ఏ విధంగా చూసుకుంటారు? జైల్లో ఉన్న వాళ్ళు మేడమ్స్ అయినా కానీ సార్ వాళ్ళు అయినా కానీ చాలా బాగా చూసుకుంటారు సార్. మాకు కౌన్సిలింగ్ ఇస్తారు సార్. మాకు 1 వీక్ ఒక్కోసారి మాకు లోపలికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఏమి చెప్తారంటే, మీరు మంచిగా ఉంటే మాకు సంతోషం రా, ఇట్లా 10 సార్లు రావడం పోవడం బాగా అనిపించదు, అది మీరు చీప్ అనిపిస్తారు పబ్లిక్కి, మీరు మంచి బతకడమే మాకు కావాలా. అది కాక బయటకు వచ్చిన బయటికి పోయినాయి అంటేనే మాకు ఆధారం అనేది బయటికి పోయినాయి అంటేనే ఉండదు, ఎక్కడ ఉండదు కదా. ఇన్నిసార్లు జైలుకి వెళ్ళినా పోయేసి మళ్ళీ బయటకు వస్తున్నా పోతున్నానంటే ఎవరు ఇల్లు ఇయ్యరు మాకు. మా సార్కి, మా వికే సింగ్ సారు, మా డిఏజీ సార్ వాళ్ళందరూ కలిసి మాట్లాడి, మీకు విల్లు ఇప్పిస్తాం, అన్ని ఇప్పిస్తాం అమ్మ, పెట్రోల్ పంపులో పని చేసుకో, మా ముందర నువ్వు ఉంటావు, ఉంటే ఏ పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని టచ్ చేయరు అని చెప్పి చెప్పారు సార్. నేను అప్పటి నుంచి ఇప్పుడు 1 ఇయర్ నుంచి దీంట్లో పనిచేస్తున్నా సార్. ఓకే, జైల్లో పనిచేసుకుంటున్నావు, పెట్రోల్ పంపులో పనిచేస్తున్నావు, కొత్త జీవితాన్ని ప్రారంభించావు. అవును సార్. పోలీసులు రావడం అంటే అప్పుడు ఏం చేస్తుంటారు? రాని సార్, నేను పని చేసుకునేది ఏందో వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే పాత కేసుల గురించి వచ్చినప్పుడు? పాత కేసులు అసలు నాకు లేనే లేవు సార్. ఇప్పుడైతే మొత్తం క్లోజ్ అయిపోయినాయి. సాధారణంగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కాలనీలో ఇల్లు ఎవరు, కుటుంబ సభ్యులు రానివ్వరు, అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నావా? అట్లాంటి పరిస్థితి ఎదురు చూసుకొని నేను మేడం వాళ్ళతో మాట్లాడి నేను ఇక్కడ జాయిన్ అయినా సార్. మేడం వాళ్ళు, సార్ వాళ్ళు ఇల్లు ఇప్పించారు సార్. మేడం వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకుంటారు సార్. మాకు తిరిగి కష్టాలు, ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు మరొకసారి దొంగతనం చేయాలని అనిపించడం కానీ, లేదా బయట ఏమైనా తాళం వేసిన ఇల్లు చూసినప్పుడు దొంగతనం చేయాలనిపిస్తుందా? ఫస్ట్ అట్లాంటి ఫీలింగ్ ఉండే సార్ నా మనసులో. ఇప్పుడైతే నేను పని చేస్తుంటా నాకు ఎందుకు ఈ బతుకు, పాత బతుకు నాకు అసలు వద్దే వద్దు చీ అని చెప్పేసి అనిపించింది సార్. నాకు ఒకసారి ఏడగా అనిపించినా కానీ మనకు వద్దు, నాకు ఆ జీవితం వద్దు, ఇప్పుడు ఈ జీవితం కంటే ఈ జీవితం చాలా బాగుంది, నా పాత జీవితం అసలు బాగాలేదనిపిస్తుంది సార్. కానీ తాళం వేసిన ఇల్లు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఏమనిపించదు సార్, మామూలుగా వెళ్ళిపోతా. కానీ అప్పుడు అప్పుడైతేనేమో అబ్బా ఎంత బాగుంది చూడు, బుజ్జికండీ అనిపించేది. కానీ ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్స్ అనేది లేదు సార్. ఫస్ట్ ఉంటుండే అలా. ఎందుకని అంటావా, ఇప్పుడు మాకు ఈ డ్యూటీలు పెట్టించారు మా సార్ వాళ్ళు, మా మేడం వాళ్ళు చాలా మంచిగా సార్. వాళ్ళు మాకు చాలా బాగా తాళం వేసిన ఇల్లు చూడగానే మీకు ఫీలింగ్ ఎలా ఉంటుంది? లేదు సార్, ఫస్ట్ స్టార్టింగ్ అనిపిస్తుంది ఏంటంటే, ఫస్ట్ జైలుకు అంతకంటే ముందు ఒక 2003లో అప్పుడు అనిపించేది, తాళం వేయగానే ఎంత బాగానే చూడు, ఎంత ముద్దుగానే చూడు అనుకున్నదని. అనుకున్న తర్వాత పోదాంలే, ఏ వద్దు, నా మనసు రెండు దిక్కులు ఆలోచిస్తా సార్, పోయి చేయాలా వద్దా, చేస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా, బాధపడతారా వాళ్ళు ఇల్లు వాళ్ళు అని చెప్పేసి అనుకున్నదాన్ని. ఏహే చేసేస్తే అయిపోదా మన పని, చేసుకుంటే మన ఫ్యామిలీ గురించి మనం చేసుకుంటున్నాం నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా రెండు దిక్కులు నేను ఆలోచించదాన్ని. కానీ ఎప్పుడన్నా కానీ ఏదన్నా కానీ దొంగతనం చేసినప్పుడు ఆ ఇంట్లో పోయినప్పుడు నేనేమనుకుంటా, నేను తప్పు చేస్తున్నా, నన్ను క్షమించండి అమ్మా అని చెప్పేసి ఇది ఒకటే అనుకుని నా మనసులో అనుకొని పోతాం. లోపలికి వెళ్ళగానే రాక్షసి. రాక్షస ఆ రాక్షసి చెంచులక్ష్మి రాక్షస రూపం ఏ విధంగా ఉంటుంది? ఆ టైంలో అట్లా అనిపిస్తుంది సార్. ఈ బయట ఉన్నప్పుడేమో ఏదో ఒకటి చెప్పుకొని లోపలికి రావడము, మళ్ళీ బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత, లోపలికి పోయిన తర్వాత ఒక్కొక్కసారి తాళం పగలగొట్టి ఇంట్లో వెళ్ళగానే ఏం చేస్తావు? కిచెన్లోకి వెళ్తావా, దేవుడి గదిలోకి వెళ్తావు? లేదు సార్, కిచెన్లోకి వెళ్తాం. ఎప్పుడు కూడా ముందు ఏమున్నా కానీ తీరేస్తా, తర్వాత ఫోన్ చేసుకుంటా సార్. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా ఎదురుపడ్డారు ముసలి వాళ్ళు కానీ అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయరు, నమస్తే సలాంకు బాయ్ పోతుందా ఉండు మంచిగా అని చెప్తా సార్. అలా ఎదురుపడ్డారు ఎవరైనా? ఎవరు పడలేదు సార్. సరే, ఆఖరి క్వశ్చన్ చెప్పు సంచలక్ష్మి. చాలామంది యువత అంటే ఇప్పుడు నీ కష్టం, నీ స్టోరీ వెంటే కుటుంబ సభ్యులు మీద నీ మీద ఆధారపడడంతో తప్పని పరిస్థితుల్లో దొంగగా మారాను, తిరిగి మంచి జీవితంలోకి వచ్చాను. ఇప్పుడు ఉన్న యువతకి, చాలామంది నీలాగే కష్టపడుతున్న యువతలకి, చెడు మార్గాన వెళ్ళడానికి ఆలోచించే యువతకి నువ్వు చెప్పే మెసేజ్ ఏంటి? ఏంటంటే వాళ్ళు అట్లాంటి తప్పుడు దారులలో వెళ్ళొద్దు, మంచిగా బతకడండి, మంచిగా కష్టపడి బతకడం అనేది ఒక తృప్తి, అదొకటి ఫీలింగ్.
ఏంటంటే మనం నిమిషాల కొద్దిగా దొంగతనం చేసేది అదొకటి మంచిది అనుకుంటున్నాం, కానీ అది చాలా చెడ్డది, అది మనకు అవసరం లేదు. మీ కాళ్ళ మీద మీరు కష్టం చేసి బతకడమే మాకు కావాల్సింది. కానీ మా వికే సింగ్ సార్ అయితే మాకు ఈ జాబ్ ఇప్పించి మాకు చాలా ఆయనకు చాలా మేము దృఢపడి ఉన్నాం సార్. ఎందుకంటే ఆయన మాకు మంచిగా చేయాలని చూస్తున్నాడు, మేము కూడా ఆయన పేరు మేము కూడా నిలబెట్టాలని చూసుకుంటున్నాం సార్. ఓకే,